వెల్కమ్ టు మహాలక్ష్మి న్యూస్. బదిలీపై వెళ్తున్న అధికారులను ఘనంగా నిస్సన్మానించిన కొత్త వలస రెవెన్యూ సిబ్బంది. విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస రెవెన్యూ ఆఫీసులో హెచ్డిటిగా పనిచేసిన టి రమేష్, ఎల్కోట మండలానికి మండల సర్వేరుగా పనిచేసిన గంగాధర్, వేపాడ మండలానికి సివిల్ సప్లై టీడీగా పనిచేసిన ఇంద్ర, విజయనగరానికి మరియు కంటకాపల్లి విఆర్ఓగా పనిచేస్తున్న మల్లేశ్వరరావు, ఎల్కోట మండలం రంగాపురం విఆర్ఓగా బదిలీ కావడంతో కొత్త వలస రెవెన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బదిలీపై వెళ్తున్న అధికారులు మాట్లాడుతూ, కొత్త వలస రెవెన్యూ సిబ్బంది నా కుటుంబం సభ్యులాంటి వారని, మాకు అన్ని విధాలుగా సహకరించారని, కొత్త వలస రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేస్తారని, మిమ్మల్ని విడిచి వెళ్లడం కొంచెం కష్టంగా ఉన్నా ఉద్యోగరీత్యా తప్పదు అని, అయినా సరే ఎప్పుడూ కూడా మీతో కలిసి ఉంటామని తెలిపారు. బొండపల్లి నుంచి బదిలీపై హెచ్డిటిగా కొత్త వలసకు వచ్చిన టి హరిణి మరియు టాస్క్ ఫోర్స్ సర్వేయర్గా పనిచేసిన నరేష్ రెడ్డి, మండల సర్వేయర్గా వచ్చిన అధికారులను కొత్త వలస రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ బి నీలకంఠరావు మరియు విఆర్ఓలు, విఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారాలు. అలాగే మా మీడియా మిత్రులు కూడా ఇక్కడ పిక్ చేశారు, వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు. ముందుగా ఇక్కడ నేను 5 సంవత్సరాల నుంచి పనిచేశాను అన్నారు కదా, 5 ఇయర్స్ నుంచి చేశాను, వివిధ రకాల క్యాటలు చేశాను. 2019లో నేను ఇక్కడికి బదిలీ మీద వచ్చాను. 2019 తర్వాత మధ్యలో 2022లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తూ, అప్పుడు లాస్ట్ టైం బదిలీ మీద నేను ఎల్కోట వెళ్ళడం జరిగింది. ఎల్కోట్లో 6 మంత్స్ చేసి ఉంటాను, అరౌండ్ 6 మంత్స్ చేశాను. ఆ 6 మంత్స్లోనే నాకు ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్లో నేను నెల్లమర్రి సిఎస్టీకి చేస్తూ, అప్పుడు ప్రసాదరావు గారు కొంచెం నేను తిరగడం అన్నింటికి ఇబ్బందిగా ఉంటుంది అని అంటే, కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు డెప్యుటేషన్ ఆర్డర్ చేశారు కొత్త వలసకి. ఆ డెప్యుటేషన్ ఆర్డర్ మీదే కొత్త వలస అలాగే నెల్లమర్రిలో 2 చోట్లలో కూడా ప్రొక్యూర్మెంట్ చూడాలని నాకు ఒక విషయం అప్పచెప్తూ, శ్రీను నేనేమో ఇక్కడ పనిచేస్తాం సిఎస్టీడీలేమో మన డిఎస్ ఆఫీస్లో, అది పిఎం ఆఫీస్లో కాల్ సెంటర్లో డ్యూటీ ఎంట్రెస్ చేస్తూ అతను వర్క్ చేసుకుంటూ అలాగే నెల్లమర్రిలో చేస్తూ నాకు ఇక్కడ పోస్టింగ్ యాడ్ చూపించాను. చాలా ఎక్కువ అంటే ఒక పావుగంట వరకు అంటే మందలించాను విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ సందర్భం తెలుసుకోవాలని, సన్ముఖం కూడా 2-3 సార్లు తిట్టాను, స్నేహితులు తిట్టాను, అంటే అవి తిట్లు కాదు. అంటే మనం ఇందాక సన్ముఖం అన్నట్టు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత మా అన్నయ్య అన్నాడు అనుకుంటే ఒకలాగా ఉంటుంది, మన సార్ వచ్చిందే తెప్పించేస్తాం. అప్పటి నుంచి 2011 నుంచి అంటే 13 ఏళ్ళు, మధ్య మధ్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు బయటకు వెళ్ళినప్పటికీ కూడా ఈ మండలంతో నా అనుబంధం ఏంటంటే దగ్గర 13 ఇయర్స్. నా సర్వీస్ మొత్తంలోనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు తప్ప మిగతా అంతా కూడా అంటే ఇది నాకు ఒక ఇల్లులాగే అనుకుంటున్నా. ఒకటి నేను ఎల్కోట్లో చూశాను, మేడం గారు నేను మరి సిఎస్టీటీగా కలిసి పనిచేశాము, ఆవిడ ఇప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు. మేము అంటే మనకి సమయస్ఫూర్తి చాకచక్యం ఉంటే ఏ పని అయినా చేయగలం. అంటే కోపం ప్రదర్శించాల్సిందా ప్రదర్శించాలి, లేని చోట అన్ని విధాలు పనికిరాదు. ఆ విషయం నాకు తెలుసు, ఎవరైతే పడతారో వాళ్ళని అంటాం అది. అయితే మేడం గారి గురించి అయితే అది, మేడం గారు నేను కలిసి పనిచేస్తాం, ఆవిడ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సార్ చెప్పినట్టు చాలా ప్లెజెంట్గా ఉంటారు. ఇన్ టైంలో ఆవిడ వర్క్ ఆవిడ చేసుకుంటారు, నెక్స్ట్ ఎల్ఏలో కూడా ఆవిడకి మంచి అభివృద్ధి కలగాలని, ఆవిడ చేసిన స్థానంలో మంచి గుర్తింపు గౌరవం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు బదిలీపై వెళ్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి, మన గంగాధర్ గారు ఆయన చూస్తే నేను ఎప్పుడు తనని చూసినట్టే ఫీల్ అవుతాను. అంటే మనుషులు ఎప్పుడు కూడా మనం అలాగే ఒక ఫ్యామిలీ మెంబర్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళతో మనకి అటాచ్మెంట్ పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే వాళ్ళు మనల్ని ఏమన్నా దాన్ని కొంచెం పాజిటివ్గా తీసుకునే తత్వం మనలో ఏర్పడుతుంది.
ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఆయన కూడా బాగా సున్నితం. అంటే ఒక మాట ఎవరైనా అనేస్తే ఎక్కువ ఫీల్ అయ్యి బాధపడుతూ, అంటే కొంచెం అనవసరంగా మాట పడ్డాం అన్న ఫీలింగ్, నాలాంటి ఫీలింగ్ ఆయనలో నేను చూశాను మా మధ్యలో అనుబంధంతో. అయితే మేము ఎప్పుడు కూడా ఏ రోజైనా సరే కొంచెం చిన్న రిలాక్స్ అవ్వాలనుకుంటే ఆయన ఒక 5-10 మంది అలా బయటికి ఏదో వెళ్ళిపోవడం, అంటే సరదాగా అలా లాంగ్ ట్రిప్ కార్లలాగా పైకి అనంతగిరి వరకు వెళ్ళి దిగిపోవడం. ఆ చల్లగాలికి మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాం. నెక్స్ట్ డే వర్క్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రకంగా అలాంటివి కూడా మా మధ్య జరిగాయి. అంటే ఫ్రెండ్షిప్ అది ఆయన అన్నట్టు 80% మనం కలిసి ఉంటాం, ఎక్కువ 20% హోటల్లో చేసినప్పుడు ఆయన కూడా చాలా సరదాగా ఉంటారు, నవ్వుతూ ఆనందంగా మీ మిమ్మల్ని కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఏ విషయంలో కూడా ఏ డౌట్ ఉన్నా ఏది వచ్చినా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. ఆయన నేను కూడా మా బ్రదర్ బ్రదర్స్ లాగే మేము కలిసి మెలిసి ఉంటాము, ఆ ఇబ్బంది లేదు.